హాయ్ ఫ్రెండ్స్ చాప్టర్ వన్ కంటిన్యూషన్ ఇక్కడ చూద్దాము ఇక్కడ మనకు లార్డ్ మౌంట్ బాటన్ పథకము పంతొమ్మిది నలభై ఏడు గురించి ఇక్కడ చూద్దాం ఈ వీడియోలో దీన్ని డిక్కీ బర్డ్ పథకం అని కూడా అంటారు అంతకుముందు ఉన్నటువంటి వేవెల్ స్థానంలో ఇరవై రెండు మార్చి పంతొమ్మిది వందల నలభై ఏడున గవర్నర్ జనరల్గా లూయిస్ లార్డ్ మౌంట్ బాటన్ అనే వ్యక్తిని మన భారతదేశంలో నియమించారు ముప్పై తేదీ జూన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది లోపల భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబడుతుంది అని ఇరవై ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై ఏడున బ్రిటిష్ ప్రధానమంత్రి అయినటువంటి క్లెమెంట్ అట్లీ బ్రిటన్లో ప్రకటించారు ఈ ప్రకటన తర్వాత ముస్లిం లీగ్ దేశ విభజనను కోరుతూ ప్రత్యక్ష చర్యకు దిగింది ప్రత్యక్ష చర్యకు కారణంగా వాళ్ళు కొంతమందిని చంపుతూ వెళ్ళారు ముస్లిం లీగ్ వాళ్ళు వాళ్ళ ప్రాబలం ఎక్కువ ఉన్న చోట్ల ప్రజలను చంపుతూ వెళ్ళారు దీనితో బ్రిటిష్ ప్రభుత్వము తమ అభిప్రాయాన్ని మార్చుకుంటూ ఇంకొక ప్రకటన చేసింది ఏ రోజు మూడు జూను పంతొమ్మిది వందల నలభై ఏడు నాడు ఇంకొక ప్రకటన చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పడిన రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించిన రాజ్యాంగం దేశంలో దాన్ని అంగీకరించని ప్రాంతాలకు వర్తించదని ప్రకటించారు ఇది మనకు దేశ విభజనను చూపిస్తుంది ఇదే రోజు భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ విభజన ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు దీనిని మౌంట్ బాటన్ ప్లాన్ అని అంటారు ఈ ప్లాన్ని అంటే ఈ దేశ విభజనని కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ ఇద్దరు ఆమోదించారు హిందువులు ఎక్కువగా నివసించేవారు భారతదేశంగాను ముస్లిం ప్రాంతాలు పాకిస్తాన్ గాను ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఈ పథకం ద్వారా చెప్పారు ముస్లింల ప్రాంతాలంటే ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలని అర్థం పదహైదు ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు నుండి భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమాధిక రాజ్యంగా ఉంటుంది అని ఈ పథకం ద్వారా తెలిపారు భారతదేశం రెండు స్వతంత్ర డొమినియన్లుగా విభజింపబడుతుంది అని చెప్పారు రెండు స్వతంత్ర డొమినియన్లు అన్నప్పుడు ఒకటి పాకిస్తాన్ ఒకటి భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్లో కొనసాగాల లేదా ఆగిపోవాలా అంటే వద్దనుకోవాలా అనేది ఈ ఇద్దరు దేశాల యొక్క ఇష్టం అని చెప్పి చెప్పారు అంటే భారత్ మరియు పాకిస్తాన్ల యొక్క ఇష్టం అని చెప్పారు ఇందులో కామన్వెల్త్లో కొనసాగాల వద్దా అని చెప్పేసి ఈ చట్టము వైస్రాయ్ పదవిని రద్దు చేసేసింది ప్రతి డొమినియన్కు ఒక గవర్నర్ జనరల్ ఉంటాడని అతనిని డొమినియన్ క్యాబినెట్ సలహాపై బ్రిటిష్ రాజు నియమిస్తారని చట్టంలో తెలిపారు సో అంటే ఇక్కడ వైస్రాయ్ పదవి క్యాన్సిల్ అయిపోయి ఒక గవర్నర్ జనరల్ మాత్రము ఉంటారని తెలిపారు అతన్ని కూడా బ్రిటిష్ రాజు నియమిస్తారని తెలిపారు ఏ చట్టాన్నైనా ఇరువురు రద్దు చేసుకోవచ్చు అని తెలిపారు అంటే అంతకుముందు మనకు చట్టాలు చాలా ఉన్నాయి కదా పంతొమ్మిది ముప్పై చట్టం కానీ ఇంకా అంతకుముందు చేసిన చట్టాలు చాలా ఉన్నాయి వాటిని ఇరువురు రద్దు చేసుకోవచ్చు కొనసాగించుకోవచ్చు కూడా అని చెప్పారు భారత రాజ్య కార్యదర్శి ఇతను మనకు బ్రిటన్లో ఉంటాడు కదా ఈ పదవి కూడా రద్దు అవుతుంది అని తెలిపారు అతనికి ఉన్న విధులు అంటే భారత రాజ్య కార్యదర్శికి అప్పటివరకు ఉన్న విధులను కామన్వెల్త్ వ్యవహారాల రాజ్య సెక్రటరీకి బదిలీ చేస్తారు అని తెలిపారు అంటే అప్పటి వరకు భారత రాజ్య కార్యదర్శికి ఉన్న విధులను కామన్వెల్త్ వ్యవహార రాజ్య సెక్రటరీకి బదిలీ చేస్తాము అని తెలిపారు భారత ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మనకు స్వతంత్ర సంస్థానాలు ఉన్నాయి కదా ఆ స్వతంత్ర సంస్థానాలు మరియు ఆదివాసీ ప్రాంతాలతో గల ఒప్పందంపై పదహైదు ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు నుండి బ్రిటిష్ అధికారం అంతరిస్తుంది అని తెలిపారు మరోసారి చూద్దాం భారత ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వతంత్ర సంస్థానాలు ఆ ప్రిన్స్లీ స్టేట్స్పై మరియు ఆదివాసీ ప్రాంతాలతో గల ఒప్పందాలపై పంతొమ్మిది వందల నల నలభై ఏడు ఆగస్టు పదహైదు నుండి బ్రిటిష్ అధికారం అంతరిస్తుంది అని తెలిపారు అంటే అంతవరకు భారతదేశంలో ఉన్న బ్రిటిష్ ప్రాంతాలు స్వతంత్ర సంస్థానాలతో రిలేషన్ కలిగి ఉన్నాయి కదా ఆ రిలేషన్ అంతటితో ఆగిపోతుంది అని చెప్పారు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వతంత్ర సంస్థానాలు భారత డొనియన్లో కానీ పాకిస్తాన్ డొమినన్లో కానీ చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చును అని తెలిపారు అయితే స్వతంత్రంగా ఉండడం చాలా కష్టం కాబట్టి రెండిట్లో ఏదో ఒక దానిలో చేరమని కూడా సలహా ఇచ్చారు ఎందుకంటే అప్పుడు ఉన్న స్వతంత్ర సంస్థానాలు బ్రిటిష్ వారితో ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నాయి వాళ్ళకు కావాల్సిన ఆయుధ సంపత్తి అవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు అందిస్తూ వచ్చారు అందుకని ఇండిపెండెంట్గా ఉండడం అంటే స్వతంత్ర సంస్థానాలు ఇండిపెండెంట్గా ఉండడం చాలా కష్టం కాబట్టి రెండింటిలో ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వమని తెలిపారు సో దాని కారణంగా దాదాపు ఐదు వందల యాభై పైగా సంస్థానాలు ఇండియాలో జాయిన్ అయిపోయాయి మిగిలిన మూడు సంస్థానాలు హైదరాబాదు జునాగఢ్ జమ్మూ అండ్ కాశ్మీర్ మాత్రము కొన్ని సమస్యల వల్ల అప్పటికి ఆగాయి కొత్త రాజ్యాంగాలు అమలులోకి వచ్చే వరకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం పనిచేస్తుందని తెలిపారు అయితే ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టాన్ని ఇరు దేశాలు కూడా ఎలా అయినా మార్చుకోవచ్చు అని తెలిపారు బిల్లులపై వీటో హక్కు అంటే రిజర్వ్ చేయమని అడిగే హక్కు బ్రిటిష్ చక్రవర్తికి ఉండదు అని తెలిపారు అయితే ఈ అధికారం గవర్నర్ జనరల్కి ఉంటుంది అంటే భారతదేశంలో మన గవర్నర్ జనరల్ ఉన్నాడు కదా అతనికి మాత్రం వీటో చేసే హక్కు ఉంటుంది అని తెలిపారు ఇంగ్లాండ్ రాజు గల రాజరికమైన బిరుదుల నుండి ఎంపరర్ ఆఫ్ ఇండియా అనే బిరుదును తొలగించారు అంటే భారతదేశం యొక్క చక్రవర్తి అనే బిరుదు ఉంది కదా దాన్ని తొలగిస్తున్నారు ఇక్కడ పదహైదు ఆగస్టు పంతొమ్మిది నలభై ఏడు కంటే ముందు నియమించబడిన సివిల్ సర్వీస్ సభ్యులు తమ ప్రయోజనాలను ఆ రోజు వరకు పొందుతారు అని తెలిపారు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటే ఆ రోజు వరకు ఉన్న ప్రయోజనాలన్నీ వాళ్ళు అందుకుంటారు అని తెలిపారు అంటే తదనంతరం వాళ్ళని తీసేయకూడదు అని అక్కడ ఒప్పందం అనమాట అంటే పదవి భద్రత కల్పించారు సివిల్ సర్వీస్ సభ్యులు అంటే మనకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా పదవి భద్రత కల్పించారు అంటే వాళ్ళని తొలగించకూడదు అని చెప్పేసి రూల్స్ మాత్రం మార్చుకోవచ్చు అని చెప్పారు ఇక్కడ మనకు భారతదేశంలో కొన్ని సంస్థానాలు ఉన్నాయి కదా కొన్ని సంస్థానాలు ఉన్నాయి అంటే భారతదేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు కూడా ఉన్నాయి కదా సో వాటిని ఎలా ఇండియా పాకిస్తాన్ మీద డివైడ్ చేశారనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మనకు పంజాబ్ శాసనసభ ఇక్కడ మనకు ఇది రఫ్గా భారతదేశం మ్యాప్ అనుకుంటే ఇక్కడ పంజాబ్ శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు పశ్చిమ పంజాబ్ వచ్చేసి పాకిస్తాన్లో కలవాలని తూర్పు పంజాబ్ వచ్చేసి భారత్లో కలవాలని చెప్పేసి తీర్మానించుకున్నారు బెంగాల్ శాసనసభ బెంగాల్ శాసనసభ వచ్చేసి ఇక్కడ మనకు తూర్పు ప్రాంతంలో ఇక్కడ ఉంది కదా బెంగాల్లో శాసనసభ వచ్చేసి పశ్చిమ బెంగాల్ వచ్చేసి భారతదేశంలో కలవాలని తూర్పు బెంగాల్ వచ్చేసి పాకిస్తాన్లో కలవాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తదనంతరము అంటే కొన్ని కొన్ని ఏళ్ళ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగిన యుద్ధం కారణంగా తూర్పు బెంగాల్ కాస్త బంగ్లాదేశ్గా మనకు ఆవిర్భవించింది సింధు రాష్ట్రం ఇక్కడ మనకు ఉత్తరాన సింధు రాష్ట్రం ఉంది సింధు రాష్ట్రం పూర్తిగా పాకిస్తాన్లో కలవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ అస్సాంలో సేలట్ అనే ప్రాంతం ఉంది సేలట్ అనే ప్రాంతంలో అంటే అస్సాంలోని సేలట్ అనే జిల్లాలో వాయువ్య సరిహద్దు రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ ప్రకారము పాకిస్తాన్లో విలీనం కావాలని అక్కడ ప్రజలందరూ అభిప్రాయపడ్డారు చీలట్లోని కొంత ప్రాంతము జునాగఢ్ ప్రస్తుతానికి మనకిది గుజరాత్లో ఉంది జునాగఢ్ అనే ప్రాంతము రెఫరండం ద్వారా భారత్లో విలీనమైంది అంటే జునాగఢ్ ప్రాంతంలో రాజు వచ్చేసి సో మొదట పాకిస్తాన్లో కలవాలని నిర్ణయించుకున్నాడు కానీ అక్కడి ప్రజలు నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగా అక్కడ రెఫరండం జరిపి దానిని భారత్లో కలిపారు భారత స్వాతంత్ర చట్ట బిల్లును పంతొమ్మిది నలభై ఏడు జూలై నాలుగవ తేదీన బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆ బిల్లు బ్రిటిష్ పార్లమెంట్లో పదహైదవ తేదీన ఆమోదం పొందింది చివరగా పద్దెనిమిదవ తేదీన అంటే జూలై పద్దెనిమిదవ తేదీన బ్రిటిష్ రాజమగుట ఆమోదముద్ర ఆ బిల్లుకు లభించింది రెండు దేశాల మధ్య సరిహద్దులు నిర్ణయించడానికి సిరిల్ రాడ్ క్లిఫ్ అనే వ్యక్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఈతనే భారత మరియు పాకిస్తాన్ల మధ్య విభజన రేఖను తను ఏర్పాటు చేశాడు ఈ చట్టాన్ని యుద్ధం లేకుండా జరిగిన శాంతి ఒప్పందంగా పలువురు పేర్కొంటారు ఈ చట్టంను ఉద్దేశించి క్లైమేట్ అట్లా ఇలా అన్నారు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలలో ఇది ఉదాత్తమైనది మరియు ఉన్నతమైనది అని అన్నారు మన మొదటి స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ వచ్చేసి మౌంట్ బాటెన్ పాకిస్తాన్ యొక్క గవర్నర్ జనరల్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా పద్నాలుగో తేదీ ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు అర్ధరాత్రి నాడు నెహ్రూ గారు ఎర్రకోటపై ప్రసంగం చేశారు ఆ ప్రసంగాన్ని ది ట్రస్ట్ విత్ ది డెస్టినీ అని అంటారు అది విధితో ఒప్పందం మనకు స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు అప్పుడు మనకు తాత్కాలిక ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంకొక క్యాబినెట్ని ఏర్పాటు చేశారు ఎందుకంటే పంతొమ్మిది నలభై ఆరులో అప్పటికి దేశ విభజన కాలేదు దేశ విభజన తర్వాత అంటే పంతొమ్మిది నలభై ఏడులో అంతకుముందు ఉన్న కొంతమంది ముస్లిం లీగ్ సభ్యులు భారత రాజ్యాంగ నిర్మాణ సభలోంచి వెళ్ళిపోయారు వారిని కొత్త వాళ్ళతో రీప్లేస్ చేస్తూ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇంకొక క్యాబినెట్ని కూడా ఏర్పాటు చేశారు అంటే వేరే క్యాబినెట్ని ఏర్పాటు చేశారు సో ఈ రెండు క్యాబినెట్లకి కొంత సారూప్యత ఉంది కొంత వేరు కూడా ఉంది సో వాటిని ఒకసారి చూద్దాం ఇక్కడ మనకు రెడ్ పెన్తో రాసినటువన్నీ కూడా ఇక్కడ పర్సన్స్ మారిపోయారు వ్యక్తులు అంతకుముందు పంతొమ్మిది నలభై ఆరులో ఉన్న వాళ్ళకి పంతొమ్మిది నలభై ఏడుకి వ్యక్తులు మారిపోయారు ఇక్కడ బ్లూ పెన్తో రాసినటివి వాళ్ళు వ్యవహరించిన అంటే వాళ్ళు చూసుకున్న శాఖలన్నీ ఒకటే విధంగా ఉన్నాయి అంటే మనకు స్వాతంత్రం ముందు కానీ వారి తర్వాత కానీ మొదటి వ్యక్తి వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ తను వచ్చేసి విదేశీ వ్యవహారాల మంత్రి మరియు కామన్వెల్త్ సంబంధాలు నేర్పే వ్యక్తి ఇప్పుడు పంతొమ్మిది నలభై ఆరులో పంతొమ్మిది నలభై ఏడుకి వచ్చేసరికి అదే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉన్నాడు అడిషనల్ అనమాట ఈ ఈ వ్యవహారాలు నేర్పుతూ ప్రైమ్ మినిస్టర్ కూడా ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది నలభై ఆరులో హోం సమాచారం మరియు ప్రసారాలు అండ్ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాలు నేర్పడానికి ఉన్నారు తనకు సంబంధించిన పోర్ట్ఫోలియో కూడా తర్వాత సేమ్ అలాగే ఉన్నది మారలేదు నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఆహారం మరియు వ్యవహారం తర్వాత కూడా తను సేమ్ కంటిన్యూ అయ్యారు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది నలభై ఏడులో నెక్స్ట్ ఐదవది చూద్దాం జగ్జీవన్ రామ్ గారు తను కార్మిక శాఖ మంత్రి అంతకుముందు కానీ పంతొమ్మిది నలభై ఏడులో కూడా సర్దార్ బల్దేవ్ సింగ్ ఇతను కూడా అంతకుముందు రక్షణ శాఖ తర్వాత కూడా తర్వాత కూడా సేమ్ రక్షణ శాఖనే తను మెయింటైన్ చేశారు సో వీళ్ళందరూ సేమ్ ఉన్నారు వేరుగా ఉన్న వ్యక్తులు ఒకసారి చూద్దాం ఇక రెడ్ పెన్తో ఉన్నాయి కదా డాక్టర్ జాన్ మతాయ్ గారు వీళ్ళు వచ్చేసి పరిశ్రమలు మరియు పౌర సంబంధాల శాఖను పంతొమ్మిది నలభై ఆరులో తీసుకున్నారు కానీ తర్వాత స్వాతంత్రం తర్వాత ఈ శాఖను డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సిహెచ్ బాబా సిహెచ్ బాబా గారు వక్స్ మైండ్స్ అండ్ పవర్ ఈ శాఖను పంతొమ్మిది నలభై ఆరు నిర్వహించారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ శాఖను విఎన్ గాడ్గిల్ గారికి ఇవ్వడం జరిగింది లియాకత్ ఖాన్ సో ఇతను ముస్లిం లీగ్ సంబంధించిన వ్యక్తి సో ఇతనికి ఆర్థిక శాఖ ఇచ్చారు పంతొమ్మిది వందల ఆరులో అయితే దేశం విడిపోయిన కారణంగా ఆర్థిక శాఖని తర్వాత ఆర్కే షణ్ముఖం శెట్టి గారికి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది ఏడులో అబ్దుల్ రబ్ నిస్తార్ ఇతనికి వచ్చేసి తపాలా శాఖ మరియు విమానయానం ఇచ్చారు కానీ స్వాతంత్రం తర్వాత దీని ప్లేస్లో అంటే తపాలా శాఖ మరియు విమానయానం ప్లేస్లో కమ్యూనికేషన్స్ అనే శాఖను తీసుకొచ్చారు సో దానికి వచ్చేసి రఫీ అహ్మద్ కిద్వై గారు మినిస్టర్గా ఉన్నారు ఆసీఫ్ అలీ అసీఫ్ అలీ అనే వ్యక్తికి వచ్చేసి రైల్వేలు మరియు రవాణా శాఖని ఇచ్చారు స్వాతంత్రం తర్వాత ఆ శాఖని డాక్టర్ జాన్ మతయ్ గారికి ఇవ్వడం జరిగింది సి రాజగోపాలాచారి వీరికి వచ్చేసి విద్య మరియు కళలు ఇచ్చారు అయితే స్వాతంత్రం తర్వాత విద్యగా మారింది విద్యాశాఖ అది ఆ శాఖను వచ్చేసి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారికి ఇవ్వడం జరిగింది ఐఐ సుంద్రీ గార్ వీరికి వచ్చేసి వాణిజ్యం ఇచ్చారు స్వాతంత్రానికి పూర్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ వాణిజ్యం శాఖను సిహెచ్ బాబా గారికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ గజ్ నాఫర్ ఖాన్ తనకు ఆరోగ్య శాఖ ఇచ్చారు పంతొమ్మిది నలభై ఆరులో తదనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ ఆరోగ్య శాఖను రాజ్ కుమారి అమృత్ కౌర్ గారికి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పద్నాలుగవ శాఖగా జోగిందర్ నాథ్ మండల్ ఇతను మినిస్టర్ ఇతనికి వచ్చేసి న్యాయశాఖ ఇచ్చారు పంతొమ్మిది నలభై ఆరులో అయితే పంతొమ్మిది నలభై ఏడులో ఈ శాఖని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది వీటిలో మనం గుర్తు పెట్టుకోవడానికి కాస్త ఈజీగా ఉండేవి మనం చూద్దాము జవహర్లాల్ నెహ్రూ గారికి మనకు ఫస్ట్ నుంచి తెలుసు తన ప్రైమ్ మినిస్టర్ విదేశీ వ్యవహారాలు చూస్తున్నారు అండ్ కామన్వెల్త్ సంబంధాలు కూడా చూస్తున్నారు వల్లభాయ్ పటేల్ గారు ఎక్కువ సొంత సంస్థానాలను విలీనం చేశారు హోమ్ మినిస్టర్ తను ఎక్కువ దానికి సంబంధించిన వ్యవహారాలు హోమ్ మినిస్టర్ సంబంధించిన వ్యవహారాలు చూశారు ఇది సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు రాష్ట్రాల సంబంధాలను కూడా తను చూసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ మనకు జగ్జీవన్ రామ్ గురించి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తను కార్మిక శాఖ మంత్రి కార్మికులకు చాలా చాలా మంచి పనులు చేశారు సర్దార్ బల్దేవ్ సింగ్ సో వీళ్ళు వచ్చేసి సిక్కులు సిక్కులు ఎక్కువగా దేశం కోసం బాగా కష్టపడతారు కాబట్టి వాళ్ళకి రక్షణ శాఖ మనం గుర్తు పెట్టుకోనికనమాట జస్ట్ మిగతా వాళ్ళు కష్టపడాలని కాదు మనం గుర్తుపెట్టుకోవడానికి సిక్కులు ఎక్కువగా రక్షణ శాఖలు ఉంటారు అందుకని రక్షణ శాఖ ఇక్కడ బల్దేవ్ సింగ్ గారికి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ సిహెచ్ బాబా గారు వర్క్స్ మైన్స్ అండ్ పవర్ మినిస్టర్గా పనిచేశారు తను స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల నలభై ఆరులో పనిచేశారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడులో తన స్థానంలో విఎన్ గాడ్గిల్ గారు వచ్చారు ఇదే మినిస్ట్రీకి మినిస్టర్గా పనిచేశారు ఇక్కడ తనను గుర్తుపెట్టుకునే ఒక ఎగ్జాంపుల్ ఏమంటే సిహెచ్ బాబా గారు యాక్చువల్గా వేరు మన దగ్గర వేరే వ్యక్తి అదే పేరుతో ఉన్నారు హోమి జహంగీర్ బాబా అనే వ్యక్తి మనకు సైంటిస్ట్గా ఉన్నారు భారతదేశంలో సో అటామిక్ ఎనర్జీ పైన పనిచేశాడు తను సో తన పేరు వచ్చేది హోమీ జహంగీర్ బాబా ఇక్కడ మనకు సిహెచ్ బాబా గారు ఉన్నారు జస్ట్ అలా గుర్తుపెట్టుకోవడానికి బాబా కామన్ ఉంది కాబట్టి చెప్తున్నాను సో బా హోమీ జహంగీర్ బాబా గారు మనకు అను ఇంధనానికి సంబంధించిన వాటిపై వర్క్ చేశారు కాబట్టి ఇక్కడ కూడా మనకు సిహెచ్ బాబా గారు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకు వర్క్స్ మైండ్స్ అండ్ పవర్ అని ఉంది కదా ఇవన్నీ మనకు ఆ ఇంధనానికి సంబంధించినవి అందుకని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బాబా గారి పేరు అలీ తాలికాను సో వీళ్ళు మారిపోయారు ఆర్థిక శాఖ వచ్చి చూడండి ఈ ఆర్థిక శాఖను స్వాతంత్రం తర్వాత షణ్ముఖం శెట్టి గారికి ఇచ్చారు అంటే శెట్టి గారు ఫైనాన్స్ బాగా చేస్తారు అని మనం గుర్తు పెట్టుకోవచ్చు అంటే ఫైనాన్స్ మినిస్ట్రీ శెట్టి గారికి కూడా ఇచ్చారని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ మనకు ఆరోగ్యశాఖ ఒకటి ఉంది గజ్ నాఫర్ అలీఖాన్ సో తన అంతకుముందు స్వాతంత్రం పూర్వం ఆరోగ్యశాఖ తీసుకున్నారు ఈ ఆరోగ్య శాఖను స్వాతంత్రం తర్వాత రాజ్ కుమార్ అమృత్ కౌర్కి ఇచ్చారు ఒక లేడీకి ఇచ్చారు చూడండి సో వీళ్ళంతా మనకు జన్స్ ఉన్నప్పుడు ఇక్కడ లేడీ ఉన్నారు రాజ్ కుమార్ అమృత్ కౌర్ సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఆరోగ్యం హెల్త్ సంబంధించిన హాస్పిటల్స్లో ఎక్కువగా మనకు లేడీస్ పనిచేస్తారు అందుకని చెప్పేసి ఇక్కడ లేడీకి ఇచ్చారు అని ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్